வந்தே கஜேந்திரவதனம் வாமாங்காரூடவல்லபாஸ்லிஷ்டம் குங்குமபராகசோணம் குவலயநீஜார கோரகாபீடம். சிந்தாமணி அంటే நீ சித்தாన్ని ప్రకాశింపజేసేదేదో అదే చింతామణి. చిత్తము ప్రకాశిస్తుంది అంటే చైతన్యాన్ని పొందుతుంది. చిత్తములో ప్రతిబింబించే ఈశ్వర చైతన్యమే జీవుడు. వేదాంత తత్వంలో ఈశ్వరుడు సూర్యబింబమైతే జీవుడు ఎవరయ్యా అంటే చిత్తమనే కడవ లోపల ప్రతిఫలిస్తాడట. అంటే శరీరం కడవ, చిత్తము నీరు, ఈశ్వరుడు సూర్యుడు. కనుకనే చిత్తమనే నీటిలో ఆయన ప్రతిఫలించగానే చిత్తానికి యాక్టివేషన్ వస్తుంది. అప్పుడు చిత్తంలోని వికారాలని మేల్కొంటాయి. ఎందుకంటే చిత్త ప్రకాశకత్వ చింతామణి అని చింతామణి ద్వీపం గురించి అర్థం చెప్తూ అలభేశ ఉపనిషత్తులు మరీచి మహర్షి చెప్తూ ఉన్నప్పుడు చింతామణి అంటే ఏది కోరుకుంటే అది ఇచ్చేసామని అంటే తృప్తిపడండి. కానీ అసలు ఇది చెప్తోంది ఇక్కడ చిత్త ప్రకాశకత్వాత్. దీన్ని బట్టి జీవుడు అంటే ఎవరంటే చిత్తములో ప్రతిబింబించే ఈశ్వర చైతన్యం. ఈ చిత్తము నువ్వు అనేక జన్మల నుంచి తెచ్చుకున్న సంస్కారాలతో కూడి ఉంటుంది, జలము లాంటిది. దీన్ని వాసన అంటారు. అక్కడ ఈశ్వర చైతన్యం ప్రవేశించగా దాని యాక్టివేషన్ వస్తుంది. అప్పుడు వాసనలు మేల్కొంటాయి. కామం, క్రోధం, లోభం, మోహం వగేర 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 ఇంకా అవి చెప్పడానికి ఏముంది. చిత్రం ఏంటంటే చిత్తమే వెలిగిపోతుంది అనుకుంటావు, భ్రాంతి చెందుతాం. కనుక నువ్వేం చేయాలంటే ఆ చిత్తాన్ని నడిపు. ఆ చిత్తంలోనే ఆలోచించే ఒకనొక శక్తి ఉంది, దాన్ని బుద్ధి అంటాం. దాన్ని నడిపు. అప్పుడు ఓహో, బుద్ధిని వెలిగించేది ఇదా. బుద్ధి తనంత తాను వెలగదు. అది తెలుసుకుని ఈ బుద్ధిలో వెలుగుతున్న చిత్త సంస్కారాలను పట్టుకుని ప్రపంచాన్ని పట్టి వేలాడ్డం కాకుండా నీ బుద్ధిని సైతం వెలిగించేదేమిటి, దాని మీద దృష్టి పెట్టు. అప్పుడు చిత్తానికి ప్రకాశాన్నిచ్చే చింతామణి అనబడే తత్వం తెలుస్తుంది. అది చింతామణి ద్వీపం. ఆ తత్వమునందు ఎవడైతే కూర్చున్నాడో వాడు చింతామణి ద్వీపపతి, అంటే తురీయ పదస్థిత గణపతి, చింతామణి ద్వీపపతి అని వ్యాఖ్యానం చెప్పాడు. ఇదే గాయత్రి మంత్రార్థం. ధియో యోహన ప్రచోదయాత్ బుద్ధిం యాన ప్రచోదయాత్. మరొకటి కాదు ఇక్కడ, బుద్ధిని కూడా ప్రేరేపిస్తున్న చైతన్యం. నువ్వేమనుకుంటున్నావు, నేను ఎలా చెప్తే నా శరీరంలో వింటుందన్నావు. నేనంటే ఎవరు, బుద్ధి రూపమైన చైతన్యం అంతే కదా. అదే చింతామణి ద్వీపపతి. ఇదేమిటయ్యా అంటే త్రిగుణ వికారములు చిత్తానికి ఉన్నాయి, ఆయనకి వికారాలు లేవు. కానీ ఆయన చిత్తంలో ప్రవేశించడం బట్టే చిత్తానికి చైతన్యం వచ్చింది. కనుక చైతన్యం ఎవడు, ఆయనే. వెలుగుకి రంగు లేదు, అలాగే చిత్తానికి రంగుంది. కానీ ప్రకాశించే ఈశ్వర చైతన్యానికి రంగు లేదు. కనుక రంగులేని ఆ చైతన్యాన్ని తెలుసుకో. అవి తురీయం అన్నాడు ఇక్కడ. త్రిగుణాలకు అతీతం. గణపతి ఉపాసన అనగా తురీయ బ్రహ్మోపాసన. కనుక గణపతి అంటే నేను దండం పెట్టామని ఏం పవర్ అండి ఇవాళ ఏదో జరిగిపోయింది అంటే అది కాదు అని తురీయ బ్రహ్మతత్వము. త్రిగుణాలకు అతీతుడు, స్థూల సూక్ష్మ కారణ శరీరాలకు అతీతుడు అయిన వాడు. కనుక మూడింటిని నడుపుతూ మూడింటికి పైనన్నాడు. కనుక మూడు ప్రపంచం, అతీతం ఒకటి, దాన్ని తురీయం అంటారు. నాలుగు కాబట్టి గణపతి చవితి చతుర్థి, వాడికి నాలుగు సంఖ్య అది ప్రధానం. ఇదే మొదటి మూడు అకార ఉకార మకారాలు నోటితో అనగలవు. ఓం అనగా పైన ఏదైతే ఉందో అది అనలేవు. కానీ నువ్వు ఓం అనగానే పైకి అది వెళ్ళిపోతుంది, అది పట్టుకోలేవు. కనుక ఓంలో ఈ నాలుగే ఉంటే అకార ఉకార మకారములు ప్లస్ తురీయం కలిపితే ఓం. మనం అనుకుంటే అకార ఉకార మకారాలే ఓమని. అకార ఉకార మకారాలు నీ స్థూల సూక్ష్మ కారణ శరీరాలే. వాటిలో ఉండే ఈశ్వర చైతన్యం అకార ఉకార మకారం. చూసారా, విశ్వం విశ్వత పరమాన్నిత్యం విశ్వం నారాయణ గుం హరిం. విశ్వం అకార ఉకార మకారం, విశ్వత పరమ విశ్వానికి అతీతమైన తురియం. ఇప్పుడు పరమాత్మని ఎలా పట్టుకోవాలి, మూడింటిలో ఉన్నవాడు ఆయనే, మూడింటికి అతీతుడు ఆయనే, కలిపి పట్టుకో. అందుకని విడదీసీకు, నీకు మూడు ఉన్నంతకాలం మూడింట్లో వాడు ఉన్నాడని స్పృహ ఉండాలి నీకు. ఉంటూనే ఉన్నవాడిని పట్టుకుని మూడింటిని వదిలి వాడి దగ్గరికి చేరగలగాలి. ఆ చేరిపోయేవో మోక్షం. దాని పేరే తురీయం అన్నారు ఇక్కడ. తురీయ స్థితే గణపతి. ఈ తత్వాన్ని స్పష్టంగా మరీచి మహర్షి కశ్యప ప్రజాపతికి చెప్తూ, నాయన ఆ గణపతి తురియతత్వస్వరూపుడు గనకనే ఆ తురియతత్వమే చిత్తమనే దాన్ని ప్రేరేపిస్తోంది. చిత్తమే ప్రధానం గనక చిత్తానికి ఎవడు వెలిగిస్తున్నాడో ఆలోచించు. కనుక చిత్తానికి కూడా వెలిగించేవాడెవడో అతడు చింతామణి ద్వీపపతి. మరి ఇక్షుసాగరం అంటే, ఇక్షువు బయటికి కనబడుతుందంతే, రసం కనబడుతుందా? దాని లోపల రసం సముద్రం అంట, అనంతం. అంటే బయట ఉన్నది పిప్పే, లోపల ఉన్నదే రసము అన్నాడు ఇక్కడ. ఆ రసం ఏమిటయ్యా అంటే చూపిస్తున్నాడు ఇక్కడ. నాడీ మండలంలోని అమృతం ఒకటి ఉంటుందట. అమృతాన్ని పానం చేస్తారు ఎవరు, యోగులు. ప్రపంచం సించంతి పునరపి రసామ్నాయ మహసహ. ఎక్కడిది? ఇది సౌందర్యలహరిలో. నీ నాడీ మండలాల్లో అమృతం ప్రవహిస్తోంది. ప్రవహిస్తే నువ్వు బతుకుతున్నావు.
అది ఎలా ఉంటుందండి? చిదేక రసరూపిణి. అమృతంతో ఆప్యాయనం అయిపోతున్నాం మనం ఇక్కడ. ఆప్యాయ స్వసమేతు విశ్వత సోమ వృష్ణి. విశ్వత అంటే శరీరం అంతా, అది అర్థం. బయట ప్రపంచం అని కాదు. యోగి సిద్ధి పొంది సహస్రార కమలంలోకి వెళ్ళాక ఆ షవర్ను అనుభవిస్తాటండి. 72,000 నాళ్ళు అమృతంతో తడిసిపోతున్నది. అటువంటి స్థితి పొందిన తర్వాత వాడికి సర్వము బ్రహ్మమయంగా తెలుస్తుంది వాడికి. మనకు అంత తెలియదు కానీ లోపల అది ప్రవహిస్తుంది. ఈ నాడులన్నింటిలోని ప్రధాన నాడు సుషుమ్న. యోగ దృష్టితో సుషుమ్నలోకి వాడు లీనమవ్వగలిగితే ఆ సుషుమ్నామృతం అనకు అమృతం ఉంటుందట. అదే మణిద్వీపంలో ఆనందవాపి అని చెప్పబడుతుంది. ఆనందవాపిక, విమర్శవాపిక, అక్కడ వాపిక ఒక బావి అని వర్ణించండి. ఇక్కడ అక్కడ లోకంలో వాపి, ఈ లోకంలో ఆ వాపి చూడండి ఇక్కడ. కనుక బయట వర్ణించే ఆ ఈశ్వర లోకాన్ని ఇక్కడ అనుభవించు. ఎందుకంటే వాడు ఇక్కడ చోటిది, వాడు ఇక్కడ చోటిది. ఆ లోపల ఒక చెరుకు ఉంది, అందులో ఉంది ఆ రసం. బయటికి కనబడదు, చెరుకుల రసం పడుతుంది, పిండితే కనబడుతుంది. ఇక్కడ పిండితే కనబడదు, అందులో ఉంది ఆస్వాదించడమే. ఆ చెరకు ఏదో కాదు, చెరకు గడలా నిలబడ్డ వెన్నుముక చెరకు. అందులో ప్రసరించే సుషుమ్నయందు ప్రసరించే చిదేక రసం, ఇక్షు రసం. నువ్వు పానం చేసాక శరీరంలో పరిమితమే లేదయ్యా, అనంతమైన ఈశ్వర చైతన్యం నాలో ఉంది అని తెలుస్తుంది కనుక ఇక్షు సాగర అన్నారు ఇక్కడ. ఆ ఇక్షు సాగరం చిదేక రసమై బిసతంతు తనీయసగా ప్రసరిస్తూ ఉంటే దాని మధ్య భాగంలోకి వెళ్ళు, అదే దహరం. అక్కడున్న ఈశ్వరుని పట్టుకో, ఇక్షు సాగర మధ్యస్థ అంటే ఇది అర్థం ఇక్కడ. అటువంటి ఈశ్వరతత్వము చింతామణి దేవుడిని చిత్తాన్ని ప్రకాశింపజేసేది. ఎక్కడుందా చింతామణి? చిత్తం అంటే ఎక్కడుందో అక్కడుంది. కనుక ఇక్కడ ఉంది కదా, చూసారా? సగుణ బ్రహ్మ లోకాన్ని తత్వ వివేచన చేస్తే నీలోనే సాక్షాత్కరించుకోగలవు. అది జరిగితే జీవన్ముక్తే లభిస్తుంది ఇక్కడ. అందుకే మణిద్వీప వర్ణన ఎందుకు, కైలాస వర్ణన ఎందుకంటే చెయ్యగా 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 కొన్నాళ్ళకి నీలోనే ఉందని తెలుస్తుంది. తెలిసాక ఆ ఈశ్వరతత్వ నీలో అనుభవిస్తావు. అనుభవిస్తే కలిగే ఆనందం స్వాత్మానంద లవీభూత బ్రహ్మాద్యానంద సంతతి, అదే స్వానందలోకం. ఇది మొత్తం గ్రహించవలసినది. అందుకే ఇక్షుసాగర మధ్యస్థ నాము ఇక్కడ ఇక్షుభక్షణ లాలస. భౌతికంగా చూస్తే గణపతికి ప్రీతిపాత్రమైన వస్తువుల్లో చెరకు, ఇవి ఉపాసనలో ప్రారంభ దశలు, ఇవి సత్యములే. గణపతికి చెరకిష్టము, వెలగపండు ఇష్టము, నేరేడు పళ్ళు ఇష్టము మంచిదే. ఇవి చాలా ఆయనకి ఇష్టమని సమకూర్చుకుంటూ ఉంటే ఆ సమకూర్చమనే భక్తి ఆయనకి ఇష్టం, దానికి సంతోషిస్తాడేనా? అందుకే తత్వదృష్టితో సమన్వయించుకోవలసినది. అప్పుడు లభించేటువంటి ఆ స్వరూపము ఆది తత్వమే ఇంద్రగోప సమాన స్త్రీ ఇంద్రనీల సమజ్జుతి ఇందీవల దళశ్యామ ఇందుమండల నిర్మల. స్వామికి ఎన్ని రంగులో చూడండి ఇక్కడ. ఇంద్రగోపములతో సమానమైన వెలుగున్నవాడు ఉంది. ఇంద్రగోపం అంటే ఆర్ద్రా పురుగులు, అవి అందంగానే ఉంటాయట, వర్షాకాలంలో వస్తాయి, ఎర్రగా ఉంటాయి. అది ఇంద్రగోప సమాన స్త్రీ. ఇంద్రగోప ఇంకో దగ్గర కూడా విన్నారు మీరు, లలితా శాస్త్రంలో అమ్మవారి జానువుల్ని పరిక్షిప్త స్మరతోణాభజంగిక. ఇంద్రగోపములు అంటే ఆర్ద్రా పురుగులు, అవి ఎలాంటి ఎర్రన కాంతితో ఉంటే అలా ఉన్నాడు కనుక ఇంద్రగోప సమాన స్త్రీ. అంతేకాదు అలాగే ఉన్నాడు ఎర్రని వాడు అంటారా? ఇంద్రనీల సముజ్జితి, ఇంద్రనీలంలా మెరిసిపోతున్నాడు చక్కగా స్వామి. ఇంద్రనీల మణుల్లా నల్లని కాంతితో అంటే విష్ణు గుర్తురాలే, ఇది తెలియాలండి. ఇక్కడ మనం కొన్ని సంస్కారాలు మనకి ఎలా అలవాటు చేసుకోవాలి నేర్పుదాం. మనం విష్ణు భక్తులం, నరసింహస్వామిని రాముణ్ణి కృష్ణుణ్ణి ఒకేసారి చూసామనుకోండి, లేదా ఒక్కరి తలుచుకున్నాం, ఏమనిపిస్తుంది? ముగ్గురు మనవాళ్లే అనిపిస్తుంది, అవునా లేదండి? కానీ నువ్వు ఒకే విష్ణువు ఈ రెండు రూపములు ధరించాడనే భావం నీలో ఉంది కనుక దీనిలో భేదం చూపించలేకపోతున్నావు. అందుకే ఇంద్రనీల సమజ్జితీనే ఇంద్రనీల కాంతులతో ఉంటాడు అని చెప్తోంది. అందుకే హరి అవతారములే అఖిల దేవతలు అన్నప్పుడు ఏ అవతారం చూసినా హరిని నమస్కరిస్తున్నావు. అఖిల దేవతలు ఆయన అవతారం వెళ్ళినప్పుడు అఖిల దేవతలు హరి అని నమస్కరించవయ్యా అన్నాడు ఇక్కడ. అన్నీ తన దైవమే అని తెలుసుకోవడమే, ఆయనకు అన్యము మరొకట్లేదని తెలుసుకోవడమే అనన్య భక్తి. ఆ భక్తి ఆరోగ్యకరమైన భక్తి. ఆ భక్తి సనాతన హైందవ ధర్మాన్ని రక్షించే భక్తి. ఆ భక్తితో ఏ ఇష్టదేవతనైనా ఆరాధించండి, దేనినైనా మీ ఇష్టదేవత యొక్క రూపమైన దర్శించండి. ఇందీవల దళశ్యామ నల్లకలువలే ఉండువాడు, ఇందుమండల నిర్మల చంద్రమండలంలో తెల్లగా ఉన్నవాడు ఆయన. యజ్ఞస్వరూపుడు కనుక నీ యద్వప్రియ అని మొదలుపెట్టారు ఇక్కడ. ఇలా ఇకారనామాలు పూర్తవుతూ క్రమంగా ఉడుభృన్మౌళిహి ఉండేరక బలిప్రియ. ఉడుభృన్మౌళిహి, ఉడుభృత్ అంటే నక్షత్రపతి అయినటువంటి చంద్రుడు, ఆయన్ని మౌళియందు ధరించిన వాడు కనుక చంద్రమౌళి చంద్రశేఖరుడు. ఉండేరక బలిప్రియ, ఉండేరకము తెలుగులో ఉండకూడదు, ఇక్కడి నుంచి వచ్చిందండి ఉండేరకము. ఉండ అనే శబ్దానికి సంస్కృతంలో గుండ్రనిది అని అర్థం. దాని రూపముతో ఉండేదేదో ఆకారం అది ఉండే రకము.
అంటే ఉండ్రాళ్లను మనము అవే. ఉండ్రాళ్ళు బలి అంటే నివేదన, అందుకని తెగొట్టడం కాదు. ఉండే బలి అంటే బలి పూజాయాం అని చెప్పారు ఇక్కడ. ఆ ఉండ్రాళ్ళు నివేదన చేసే తృప్తి పడేవాడు. ఉండే రక బలిప్రియ అంటే గణపతి శాస్త్రం ఎలాంటిది అంటే, గణపతి యొక్క తత్వస్వరూపాన్ని చెప్తుంది, గణపతి యొక్క ఉపాస్యమైన సగుణ బ్రహ్మరూపాన్ని చెప్తుంది, గణపతిని ఎలా పూజించాలి, ఎలా ఆరాధించాలి, ఏమి చేస్తా అని అనుగ్రహిస్తాడో చెప్తుంది. ఆ అనుగ్రహం ఎన్ని రూపాలుగా వస్తుందో కొన్ని నామాల్లో చెప్తుంది ఇక్కడ. కనుక గణపతి యొక్క తత్వము, నామము, రూపము, గుణములు, లీలలు, ఉపాసనా పద్ధతులు, ఉపాసనా ఫలాలు ఇన్ని ఒక చోట చెప్పిన శాస్త్రం పేరే గణపతి సహస్రనామ స్తోత్రం. ఊర్జస్వాన్ ఊష్మలమద ఊహాపోహ దురాసద, ఏం మాట్లాడి ఊహ అపోహ దురాసద. ఊహ అంటే భగవంతుని గురించి చేసే వితర్కం అన్నాడు. దేని గురించి అని వితర్కం చేస్తాం ఎక్కడేంటంటే, భగవంతుడు అంటే ఏమిటంటే నేను ఇలా ఊహిస్తున్నానని, అంటే నీ బుద్ధితో చేసే ఒకనొక తర్కానికి ఊహని పేరు. అపోహ అంటే తత్వ విరుద్ధమైనది, తాత్విక బాధ అంటారు. తాత్వికతకి బాధ కలిగించేది అంటే అసలు స్వరూపం ఏదో దాన్ని తెలుసుకోలేక మరొకటిగా అనుకోవడం అపోహ. అంటే తపపూతమైన బుద్ధితో తెలుసుకోగలవ గనక అన్నాడు ఇక్కడ. బుద్ధికి తపస్సు కలగాలి. తపసా విజిజ్ఞాతస్వ, తపస్సుతోనే నువ్వు తెలుసుకోగలవు. తపస్సు సంస్కారం లేని బుద్ధి తెలుసుకోలేదు. అరే సూదిలో దారం గుచ్చమంటే ముందు దారాన్ని ఇలా పదం చేసి పెడతావే, భగవతత్వంలో బుద్ధిని గుచ్చడానికి బుద్ధిని పదం చేసుకో, ఏకాగ్రం చేసుకో. అది చేయకుండా దొరకట్లేదండి, దొరకట్లేదండి, తప్పు నీది. అదేవిధంగా సంస్కరింపబడ్డ బుద్ధికి దొరుకుతాడు. అది లేకుండా ఊహలు అపోహలు ఈ రెండిటికి దురాసదహ అంటే ఈ రెండు ఆయన చెంతకు చేరలేవు. భగవతత్వం ఎంత గొప్పదో చూయన్ మనసానమనుతే ఆ మాట చెప్తున్నాడు. అలాగే మనం కుష్మాండ సామ సంభూతి చెప్పినప్పుడు ఋగ్యజుస్సామ సంభూతి వృద్ధి సిద్ధి ప్రవర్తక అయింది కదా. అంతేకాదు భగవంతుని అనుగ్రహం పొందాలంటే ఏం చెయ్యాలో కూడా సహస్రనామాలు ఉంటాయి. ఏ సహస్రనామాల్లోనూ ఉంటాయి, అది శాస్త్రం గనక. ఆ దేవత ఎవరు, ఎలా చూడాలి, ఏం చెయ్యాలి, ఇది మొత్తం నామాల రూపంలో పెట్టి మీకు ఇచ్చేసాడు చిన్న కాంపాక్ట్ ఫార్మ్లో. అది దగ్గర పెట్టుకుంటే నీకు సమయాన్ని గుర్తుకొచ్చుతూ ఉండాలి. రుజుచిత్తైక సులభ, రుజుచిత్త ఏక సులభ, రుజుచిత్తం ఉన్నవారికే దొరకువాడు అన్నాడు ఇక్కడ. ఏక అంటే మాత్రం, అది ఉన్నవారికి మాత్రమే లభించేవాడు. ప్రధానంగా ఉండవలసింది రుజుచిత్తం. ఇందులో ఉండేరిక బలిప్రియ, సింధూరిత మహాకుంభ అన్నారు కానీ సింధూరం ఉండ్రాళ్ళు అని తెచ్చుకోగలవు. ఇది తెచ్చుకోవడం కష్టం. ఏది రుజుచిత్తం, ఇక్కడుంది చిత్తం, దానికి రుజుత్వం కావాలి. రుజుత్వం అంటే సరళ రేఖ, అంటే బిందువులన్నీ ఒకే స్థితిలో ఉంటే సరళ రేఖ ఏర్పడుతుంది, ఎగుడు దిగుడు ఉంటే వక్రం. కనుక మనకు రుజుత్వం ఉండాలండి. ఆ రుజుత్వమే యథాచిత్తం తథావక్చ యథావక్చ తథాక్రియ, మనోవాక్కాయ కర్మలు ఒకేలాగుండే నిష్కపటత్వమే రుజుచిత్తము. ఆ నిష్కపటత్వం ఉంటే ఆయన దొరికిపోతాడు. అది ఒక్కటి ఉంటే చాలండి, పాండిత్యాలకు దొరకడు. ఊహాపోహ దురాసద రుజుచిత్తైక సులభ, వెంటనే చెప్పాడు ఇక్కడ. దేనికి దొరకడో చెప్పారు, దేనికి దొరుకుతాడో చెప్పారు. కనుక దొరకబుచ్చుకోవలసిన వస్తువు నీ దగ్గరే ఉందని చెప్తున్నాడు ఇక్కడ. తర్కించే బుద్ధికి దొరకడు స్వామి, నిష్కపటమైన భక్తికి దొరుకుతాడు. చిక్కడు క్రతువుల వ్రతముల చిక్కడు దానముల శౌచశీల తపములను చిక్కడు యుక్తిని భక్తికి చిక్కిన క్రయ అచ్యుతుండు సిద్ధము సుండి అన్నాడు ప్రహ్లాద స్వామి. అది ఇక్కడ మనం గుర్తు తెచ్చుకుంటే రుజుచిత్తైక సులభ, ఎంత మాట అండి. నిష్కపటమైనటువంటి భక్తి ఉండాలి. రుజుచిత్తం లేకపోతే ఏమవుతుంది, రుజుత్వం అంటే సరళ రేఖ. రుజుత్వం లేదనుకోండి కింద పైన, అప్పుడేమవుతుంది వక్రం అవుతుంది. ఆ వక్రమైన దగ్గరుంటే ఆయనకు ఒక్కసారి ప్రార్థించు, ఆ వక్రాన్ని తుండము చేస్తాడు వక్రతుండు అది. కనుక ఉన్నా సరే ప్రార్థించండి, వక్రం లేకుండా చేస్తాడు. ఇంకేం కావాలి, స్వామి యొక్క ఆరాధన ఎలా చేయాలి, ఆరాధిస్తే ఫలితములు ఏమిటి. ఇక్కడ ఫలితాలు వరుసగా వస్తున్నాయి. రుణత్రయ విమోచక, స్వామి ఆరాధన వల్ల రుణత్రయముల నుంచి మనం బయటపడగలం. దేవ ఋషి పితృరుణములు, దేవ ఋషి పితృరుణములు తీర్చుకోకపోతే జన్మ చరితార్థం కాదు. ఇవి తీర్చుకోకుండా నాకు వైరాగ్యం కలిగిందని జపాలకు పోతానంటే మహాప్రమాదం. ఈ మూడు తీర్చుకోవడానికి గృహస్థాశ్రమం, దాన్ని తీర్చుకునే ప్రయత్నం చేయాలి. గణపతిని ప్రార్థిస్తే ఆ తీర్చుకునే ప్రయత్నం సఫలమయ్యేటట్టు చేస్తాడు. రుణములు లేకుండా పోతే మోక్షం లభిస్తుంది కనుక రుణత్రయ విమోచక. లుప్త విఘ్న స్వభక్తానాం, తన భక్తులకి విఘ్నములు లుప్తమయ్యేటట్టు చేస్తాడు, అంటే విఘ్నములు లేకుండా చేస్తాడు. లుప్త శక్తి స్వరద్విషాం, దేవశత్రువులకి శక్తి లేకుండా చేస్తాడు, వాళ్ళ శక్తిని నాశనం చేస్తాడు, భక్తుల విఘ్నాలను నాశనం చేస్తాడు, మొత్తాన్ని నాశనమే. లుప్త విఘ్నస్వభక్తానాం లుప్త శక్తిశ్వరద్విషాం, అంతేకాదు లుప్త శ్రీర్ విముఖార్చానాం, ఆయన అర్చనయందు విముఖులైన వారి సంపదను లాగిపారేస్తాడు.
దీని అర్థం ఏంటంటే పూజించకపోతే పూజయందు విముఖులైన వారి సంపదలు తొలగిస్తాడు. తం గణపతిమ్యో విస్మరతి లోకే సంతతమ భాగ్యో మజ్జతి ససోకే అన్నారు గణపతి ముని గణపతి గీతంలో. నిన్ను ఎవడు మర్చిపోతున్నాడో వాడు ఎప్పుడు శోకంలోనే ఉంటాడు నాయన అన్నాడు ఇక్కడ. దీని అర్థం ఏమిటి? నది దగ్గరికి వెళ్ళినా చేత్తో పట్టుకుని తాగితే దాహం తీరుస్తుంది, కానీ నిలబడితే దాహం తీర్చదు. తాగితే దాహం తీరుస్తుంది. కనుక ఎవరైతే గణపతిని పట్టుకుంటారో వాళ్ళ దరిద్రాలు తొలగి సంపదలు లభిస్తాయి. లుప్త శ్రీ విముఖార్చానాం లూతా విస్ఫోట నాశన, ఇది చూపిస్తున్నాడు ఇక్కడ. లూతా విస్ఫోటము అనే మాటకి శారీరక సంబంధమైన బాధలు ఇవి చూపిస్తున్నాడు. ఇవి అలర్జీలు అని చెప్పబడే వ్యాధులు. లూత అంటే సాలిపురుగు, ఎక్కడో కుడుతుంది, అయిపోయింది మొత్తం శరీరం. అలాంటి ఈ దద్దుర్లు మొదలైన క్రిమికారకమైన వ్యాధుల్ని పోగొట్టేవాడు. దీన్ని బట్టి గణప సహస్రనామం జాగ్రత్తగా చదువుకుంటే ఎన్ని రకాలుగా బాగు చేస్తాడు చూడండి. ఇక్కడ లూతా విస్ఫోట నాశన ఏకార పీఠ మధ్యస్థ ఏకపాద కృతాసన, ఇంకా ఇక్కడ నుంచి ఏకార నామాలు వివరిస్తున్నాడు ఇక్కడ. ఓంకార వాచ్య ఓంకార ఓజస్వాన్ ఔషధీపతి ఔదార్య నిధి. ఈ ఔషధీపతి ఔదార్య నిధి గురించి చెప్తూ ఔషధీపతి ఔదార్య నిధి త్యాహ్వయో స్ఫుటవు అన్నాడు. సుర నాగానా అంకుశ, దేవతలకి నాగులకి ఈయన అంకుశము. అంకుశం అంటే నాశనం చేసేది కాదు, నిగ్రహించేది. ఏనుగును నడుపుతాడు కానీ ఎలా నడపాలో అలా నడుపుతాడు. అది తప్పుదారులు పెడితే అక్కడ పొడుస్తాడు, అది అంకుశం. ఈయన ఏంటంటే సురలోకాన్ని నాగలోకానికి అంకుశ అంట. అంటే మరి ఇంకేమీ లేదా అండి అంటే ఈయన ఇది ఎలా అర్థాలు చేసుకోవాలి చెప్తున్నాడు. పైన ఉన్నది సురలోకం, మనకంటే కింద ఉన్నది నాగలోకం. అందుకని నాకలోకం నాగలోకం, నాకలోకానికి నాగలోకానికి మధ్యనున్నవన్నీ ఇందులో వచ్చేస్తాయండి. మొదలు చివర అంటే మధ్యలో అంతా వచ్చింది కదా. కనుక నాకలోక నాగలోకానికి అంకుశం వంటి వాడు, నియంత్రించి నడిపించేవాడు. అంతేకాదు అంకుశక సురవిద్విషాం, దేవద్వేషులకి ఈయన అంకుశము. అస్సమస్త విసర్గాంత పదేషు పరికీర్తిత, ఇవే ఇలాంటి నామాలే కనబడుతూ ఉంటాయి గణపతి శాస్త్రనామాల్లో. మామూలు వ్యుత్పత్తులతో సాధించలేనివి, శాస్త్ర భాష్య సహాయంతో మాత్రమే తెలుసుకోగలేవి. అహ సమస్త కలిపి అస్సమస్త విసర్గాంత అంటే అకారంతో మొదలుపెట్టి విసర్గతో అంతమయ్యే అన్ని పదాలలో కీర్తించబడువాడు అన్నారు ఇక్కడ. ఈ మాటకు అర్థమేంటి? గణపతి పుంలింగ శబ్దమే కదా గణపతి. ఈ కంటే ముందుంటూ ఆ నుంచి సమస్తము అంటే అహ ఆహ ఇహి ఉహు ఇవన్నీ పెట్టుకోండి. ఇక్కడ పుంలింగ శబ్దములన్నీ కూడా మనకి విసర్గలతోనే చెప్తుంటా. అంతే కదా ముని రామ శంభు ఇవన్నీ ఊహు వచ్చాయి కదా. అకారం నుంచి అహా వరకు చెప్పబడుతున్నవి ఏవైతే ఉన్నో ఈ అక్షరములతో తగిలే ప్రతి అక్షరము ద్వారా కీర్తింపబడేవాడు అన్నాడు ఇక్కడ. అన్ని అక్షరాలు అన్ని పదాలు ఆయన్నే కీర్తిస్తున్నాయి అన్నాడు. ఇప్పుడు ఆ నుంచి అహ వరకు ఉన్న అక్షరాలు తగలకుండా ఏదైనా పదం చెప్పగలమా? పదము అని తయారవ్వాలంటే అస్తమస్త విసర్గాంత పదేషు, ఈ పదములన్నిటి చేత కీర్తింపబడివాడు అన్నారు ఇక్కడ. సర్వ పదములు సర్వాక్షముల చేత కీర్తింపబడివాడు. అంతేకాదు ఇక్కడ మరొక రహస్యాన్ని చెప్పారు ఇక్కడ. అకారం నుంచి చెప్పబడే సర్వాక్షరములు అంటే మాతృకావర్ణములు. ఈ మాతృకావర్ణములన్నీ మంత్రములే, మాతృకావర్ణ రూపిణి. గణేష ఉపాసనలో మాతృకావర్ణాదులు న్యాసం చేసి సాధన చేయడం ఉంది. శ్రీ విద్యలో అదే ఉంది, ఇదే అంది ఉంది. వాణ్ణి జాగ్రత్తగా పట్టుకుని ఆ పైదాని గురించి నువ్వు ఆలోచన చేయడం మానేస్తే వీడు తొండం పెట్టి పైకెత్తుతాడు. వాడిని గట్టిగా పట్టుకో, వాడే గురువు, అది మర్చిపోకు. గకారం అయినా గురువైనా గణపతి అయినా తెలుసుకోండి. సర్వాక్షర స్వరూపుడు, అక్షర గణములన్నీ ఉంటాయి. అందుకు ఒక పెద్ద ఆయన అంత గొప్పగా చెప్పాడు తెలుసా, పెద్ద ఆయన శాస్త్రవేత్తే. సంస్కృతంలో దేవనాగరి లిపి మనం తయారు చేసుకున్నది కాదు. ఆ అక్షరాలు ఎలా ఉంటాయంటే అకారం నుంచి అహా వరకు అక్షరాలు, ఆ నుంచి అహ వరకు రాస్తే మీరు చూడండి స్తంభాకారం పైకి కిందకి అలా తిరుగుతూ ఉంటాయి. పరిశీలించారా? అన్ని తొండం అటు ఇటు తిప్పినట్టే. ఆ కింద కాకాగా తగిలితేనే అనగలవు, లేకపోతే అనలేవు. ఎందుకంటే ఈ చేతులు కాళ్ళు కదలాలంటే తల తగలాలట. తల తగలకపోతే చేయి కదలదు, కాలు కదలదు. ఆ నుంచి అహ వరకు ఒక వర్గం, క వర్గం, చ వర్గం, ట వర్గం. ఇవి చూస్తూ ఉంటే ఆ నుంచి అహ వరకు రాస్తే పెద్దగా 16 కనబడతాయి. ఈ 16 కలిసి పెద్ద తలకాయలో ఉంటాయి. ఆ క్రిందవన్నీ చూస్తే కాళ్ళు చేతుల్లో కనబడుతుంటాయి. ఇక్కడ ఈ రెండు కలిపి చూడు, ఆ పెద్ద తలకాయ ఏనుగు కింద కంఠం నుంచి కకారం మొదలవుతుంది. మాతృకాన్యాసం తెలిసిన వాళ్ళకి ఇది ఇంకా తెలుస్తుంది. మాతృకాన్యాసం అనే మంత్రంలో ఒక విధి ఉంది. అందులో ఆ నుంచి అహ వరకు అక్షరాలన్నీ ముఖంలోనే అయిపోతాయి. కన్ను ముక్కు అన్నిటి ఆ నుంచి అహ వరకు అయిపోతుంది. కా నుంచి ఒక వర్గం చెయ్యి,
చా నుంచి చెయ్యి అలా పాదముల వరకు మొత్తానికి కకారం నుంచి చిట్ట చివరి వరకు ఈ పాదాల వరకు అయిపోయింది. కనుక వీటిని ప్రాణ్యక్షరములు అంటారు. దాన్ని మొదటి దాన్ని ప్రాణాక్షరములు అంటారు. కనుక తొండం అటు ఇటు తిప్పినట్టుగా ఆ నుంచి అహ వరకు ఉంటాయి. అదంతా కలిపితే గజవదనం. కా నుంచి చివరి వరకు ఉన్నటువంటివన్నీ కంఠం నుంచి పాదం వరకు కలిపి చూస్తే అక్షర గణపతి. ఇది అసమస్త విసర్గాంత పదేషు పరికీర్తిత కమండలు ధర కల్పక్క ప్రతీకల భారణ స్ఫుటౌ స్ఫుటాహ అని చెప్పుకుని కదంబ గోళకాకార. చాలా గొప్ప మాట చెప్పాడు. కదంబం, కదంబం చూసారా ఎలా ఉంటుందో, కడిమి పువ్వు, దాని బంతిలో ఉంటుంది, దాని చిన్న 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 కేసరాలు ఉంటాయి. మన హృదయంలో సమస్త నాడుకులకి పుట్టుక స్థానం హృదయంలో ఇలా ఉంటుంది అండి. ఇక్కడ అన్ని నాడులకి పుట్టుక స్థానం అక్కడ ఉంటుంది. ఇక్కడ నుంచి అన్ని నాడులు బయలుదేరుతాయి. కానీ ప్రాణశక్తి ఒక చుట్ట చుట్టుకుని అక్కడ ఉంటుంది. దాని నుంచి అన్ని నాడులకి కనెక్ట్ అవుతుంది. కానీ సర్వనాడులకు మూలమైన హృదయ స్థానం కదంబ గోళకాకారంగా ఉంటుంది. ఆ కదంబ గోళకాకారంలోనే చిచ్చక్తి అనబడే తల్లి ఉంటుంది, చిద్రూపిణి అని దేవత ఉంటుంది. ఆ చిచ్చక్తి ఎవరయ్యా అంటే ఆ చిదాకాశ రూపుడైనటువంటి స్వరూపమే. ఆ చిచ్చక్తి ఉన్న ఆకారం ఎలా ఉంది, కదంబ గోళకాకార. అది దీని యొక్క అర్థం. కడిం పువ్వులా గుండ్రంగా ఉన్నవాడు అని రాస్తామా, దానికి శాస్త్ర పరివారి యోగ భాష తెలియాలి. కానీ గణపతి శాస్త్రానికి మంత్రభాష, యోగ భాష, వేద భాష, వేదాంత భాష అర్థమైతే గణపతి శాస్త్రం బాగా అర్థమవుతుంది. అర్థం కాకపోయినా అవన్నీ ఉన్న గొప్ప సహస్రం అర్థం చేసుకుని నమస్కారం చేసుకున్నా సంతోషిస్తాడు స్వామి. అదేవిధంగా తర్వాత వచ్చినటువంటి నామాల్లో గకారంతో కూడిన నామాలు వస్తూ ఉన్నాయి. గీత గిర్వాణ పూర్వజ గురోర్గురు ఇత్యాది నామములు మనం మననం చేసుకుంటూ స్వామి వేదస్వరూపుడు కనుక ఛందశ్చందో వపుశ్చందో దుర్లక్ష్యంద విగ్రహ. ఛందస్సు శరీరముగా కలవాడు, ఛందస్సుకు లక్ష్యమైన వాడు. జిహ్వా సింహాసన ప్రభు వరకు చెప్పుకున్నాం. ఠద్వయీ పల్లవాంతస్థ సర్వమంత్రైక సిద్ధిదః. ఏమిటండి నామాలు అంతా కలిపి ఒకటే నామం. ఠద్వయీ పల్లవాంతస్థ సర్వమంత్రైక సిద్ధిదః. పల్లవము అనే మాటకి స్వాహ అని అర్థం మంత్ర భాషలో. ఎందుకంటే చిగుర్లో చివరి తగలాలన్నమాట అది. ఠద్వయీ పల్లవ అంతస్థ, పల్లవము అంతానికి తగలాలి, ఠద్వయీ రావాలి. రెండు ఠకారములు పెట్టి స్వాహాకారం పెడితే అలా చెప్పబడ్డ సర్వమంత్రములకు సిద్ధినిచ్చువాడు. ఇది మంత్రశాస్త్ర సహాయం లేకపోతే అర్థం కానిది. ఇది ఏమిటయ్యా అంటే ఇక్కడ వెంటనే భాష్యకారుడు ఒక మాట అంటాడు. ఠకారాన్ని రెండు మార్లు అంటూ స్వాహాకారాన్ని వాటి కలుపుతూ చేసేది ఎప్పుడు అంటే దుష్టశక్తుని నిగ్రహించడానికి, శత్రుబాధలు పోగొట్టడానికి వాడేటటువంటి అక్షరములు. ఠద్వయీ పల్లవాంతస్థ సర్వమంత్రైక సిద్ధ. ఠకార స్వాహాకారములతో కూడిన సర్వమంత్రములకు సిద్ధినిచ్చేవాడు అంటే అవి కలిపిన మంత్రాలు చాలా ఉన్నాయి. ఈ నామం అన్నప్పుడు ఆ ఠకార మంత్రముల యొక్క స్వరూపి నామంలో పెట్టాడు. ఆ మంత్రం నేరుగా అనలేదు కనుక నీకు ప్రమాదం లేదు, నామంతో కలిపి అన్నావు కనుక నీకు రక్షణ లభిస్తుంది. అది దీని యొక్క రహస్యం. ఇక్కడ రెండు ఠకారములు మంత్రశాస్త్ర ప్రకారంగా సూర్యచంద్రుల్ని తెలియజేస్తాయి. ఎందుకంటే ఠహ అనే మాట మహాశబ్దాన్ని తెలియజేస్తుంది అని. తత్శబ్దరూపులు ఎవరయ్యా అంటే సూర్యచంద్రాత్మకమైన శబ్దములే ఠకారములు అన్నాడు ఇక్కడ. అలాంటి సూర్యచంద్రాత్మకమైనటువంటి మంత్రములకు సూర్యచంద్రులు మంత్రశక్తులు. ఇది ఒకటండి. మంత్రములో ఉన్న వెలుగు సూర్యతత్వము, మంత్రములో ఉన్న ఆనంద లక్షణము చంద్రలక్షణం. అమృతాంశు భవోద్భాను ఈ నామాల్లో కూడా కనబడతాయి. అందుకే చంద్రకాంతి సూర్యకాంతి ప్రతి మంత్రానికి ఉంటాయి తెలుసుకోండి. మంత్రములో ఉన్న జ్ఞానము సూర్యకాంతి, మంత్రం వల్ల కలిగే ఆనందము చంద్రకాంతి, ఈ రెండింటి కలిగించేది మంత్రశక్తి. ఇవన్నీ రహస్య విషయములు. డిండిముండో డాకనీసో డామరో డిండిమ ప్రియ. డిండిముండో ఈ మాటలు కొంచెం చిత్రంగా ఉన్నాయని చెప్పండి. డిండిమం అనే వాద్యం ఉంది, ఇంచుమించు తబలాల్లా ఉంటాయండి. బోర్లించిన డిండిమున్ లాంటి ముండము కలవాడు అన్నాడు. అంటే అటో కుంభం ఇటో కుంభం ఉంటుంది, అది డిండిముండ అంటారు. అలా ఉన్నటువంటి శిరస్థారం ఉన్నవాడు, బోర్లించినటువంటి భేరీ వంటి తబలాల వంటి కుంభభాగము కలవాడు డిండి ఉండ అండి. గణపతి యొక్క మహారూపాన్ని తులిచి ఆ పైన కొంచెం ఉబ్బెత్తుకు కుంభస్థలాలు ఉంటాయి కదా, వాటిని చూపిస్తున్నారు. అంతేకాదు డాకినీశుడు ఆయన. డాకిని అంటే డియ్యతే ఆకాశే ఇది డాకిని, ఆకాశంలో సంచరించే ఒకనొక శక్తి, దాన్ని శాసించేవాడు కనుక డాకినీశుడు. ఈశా అంటే శాసించేవాడు అని అర్థం, కొన్ని చోట్ల తీసుకోవాలి. అదేవిధంగా డామరహ, డామరహ అనేది శైవ తంత్రాల్లో ఒక తంత్రం. ఆ తంత్ర మార్గ ప్రవర్తకుడు గనక తత్స్వరూపుడు గనక డామరహ. డిండిమ ప్రియ ఢక్కా నినాద ముదిత. స్వామికి ఆనందకరమైన మంగళవాద్యాల్లో డిండిమ మ్రోగించడం, ఢక్క మోగించడం ఇవన్నీ ఆయనకి ఇష్టం. ఢౌకో తర్వాత ఢౌకహ,
ఢౌకతీతి ఢౌక అంటే గమనము చెయ్యివాడు అని అర్థమండి ఇక్కడ. ఆ తర్వాత మొదలవుతుంది డుండి వినాయక. గణపతి నామాల్లో ఇది చాలా ప్రధానమైనది. డుండి వినాయకుడు కాశీలో యువరాజు. శివుడు ఏం చేశాడంటే గణపతిని కూర్చోపెట్టి మొత్తం కాశీక్షేత్రానికి నిన్ను యువరాజుగా పట్టం కడుతున్నాను కట్టాడండి. మొత్తం 7 ఆవరణలో ఒక్కొక్క ఆవరణకి 8 చొప్పున 56 రూపాయలతో ఉంటానన్నాడు. ఇటు డుండి వినాయకుడు ఈ రూపంలో ఉన్నాడు. ఏమిటయ్యా ఆయన ఇలా చేశాడు అంటే, ఈ స్వామి ఎక్కడ అవకాశం దొరుకుతుందో వెతికాడు, వెతికిన చోట పట్టాడు, బాగు చేశాడు. కనుక శివుడు మళ్ళీ రావడానికి అవకాశాన్ని ఏర్పరిచాడు కనుక, అవకాశాన్ని అన్వేషించి సిద్ధింపజేశాడు కనుక, కాశీఖండే డుండి ధాతువు ప్రథిత అన్వేషణార్థక. డుండి అనే ధాతువుకి అన్వేషణ అని అర్థము, వెతకువాడు వెదుకువాడు అని అర్థము. వెతికాడు ఆయన, మొత్తం వెతుకుతాడు చూడండి. అలాగే ఆయన వెతుక్కుంటాడు, స్వామి నన్ను తరింపజేయవయ్యా అంటే దానికి కావలసిన సుగుణం ఏది ఉందో వెతుకుతాడు. దానికి అడ్డుకునే దుర్గుణాలు ఎక్కడున్నాయో చూసి వాటిని ఎలా పారద్రోలాలా అనే అవకాశాన్ని వెతుకుతాడు మొత్తానికి. డూండ్నా, హిందీలో కూడా ఈ మాట అంటారు ఇక్కడ, డూండో డూండ్నా, సంస్కృతం నుంచి వచ్చిన శబ్దం అది. అందుకు వెతకువాడు ఇంకో మాట చెప్పారండి ఇక్కడ. వెతకువాడే కాదయ్యా, డుండ్యతే అన్వేష్యతే భక్తైరితి డుండిహి, భక్తులు చేత వెదకుబడువాడు ఎందెందు వెదకి చూచిన అందందేగలడు. సాధన అనగా అన్వేషణ. ఈ మాట గుర్తుపెట్టుకుని ఆలోచించుకోండి. ఎందుకయ్యా సుందరకాండ అంత గొప్పదైందంటే అన్వేషించాడు కనుక అన్నారు ఇక్కడ. ఎందుకంటే వెతుకుతున్నంతసేపు దేన్ని వెతుకుతున్నావు రూపం నీ మనసులో మెదులుతూనే ఉంటుంది, కనబడ్డాక రూపం అంతరించిపోతుంది. కనుక వెతకడం ఒక యోగం, వెతకడం ఒక సాధన, ధ్యానం. అందుకు అలా వెతికితే గాని దొరకడు, భక్తుల చేత వెదకుబడువాడు. అన్ని సాధన చేస్తే గానీ దొరకడు గనక డుండ్యతే అన్వేష్యతే ఇది డుండిహి. ఇది దీని యొక్క అర్థం. అటువంటి డుండి వినాయకుడికి నమస్కారం చేసుకుంటూ, ఎందుకై అంత అన్వేషించాలంటే తత్వానాం పరమం తత్వ తత్వం పద నిరూపిత అంటూ మహావాక్యాలను కూడా చెప్తూ స్వామి యొక్క దివ్యమైన నామాల్లో మరొక వరుసలోకి ప్రవేశిస్తున్నాం. ధ్యాన విధానంలో కూడా భ్రూమధ్య గోచర అని చెప్పాడు. స్వామిని ధ్యానించవలసింది. మూలాధారంలో ఉంటాడు కనుక మూలాధారంలో ధ్యానిస్తున్నాను కాదు, తర్పణ చేసేటప్పుడు మూలాధారంలో గణపతికింత బ్రహ్మకింత ఇస్తాడు కానీ స్వామి ధ్యానం మాత్రం భ్రూమధ్య స్థానమే. ఎప్పుడైనా దేవతా ధ్యానం, హృదయం భ్రూమధ్యం, ఈ రెండే చేయాలి, ఇది తెలుసుకోండి. అందుకని హృదయ చక్రం కంటే క్రింది చక్రాలకు వెళితే అది వామాచారాదుల్లోకి వెళుతుంది, హృదయ చక్రం నుంచి పై చక్రాలకు వెళ్ళాలి. గణపతి భ్రూమధ్య ధ్యాన గోచరుడు, ఇది సాధకులకు వరకు వస్తుందని చెప్పుకుందాం. అదేవిధంగా యజ్ఞో యజ్ఞపతి యజ్ఞగోప్త యజ్ఞఫలప్రద యశస్కరో యోగగమ్యో యాజ్ఞుకో యాజక ప్రియ, యజ్ఞతత్వం అంతా ఉన్నది. రసో రసప్రియో రస్యో రస రసో వై సహ ఆనందస్వరూపుడు రావణార్చిత. రావణుడు కూడా పూజించాడు, ఆయనకు మాత్రం పనులకు విఘ్నం కలగకుండా కోరుకుండదు, అందరూ పూజిస్తారు దేవతల్ని, కనుక రావణార్చిత రావణుడి చేత పూజింపబడ్డాడు. ఇంతకాదు అర్థం, రావణ శబ్దానికి శాస్త్రపరమైన అర్థం ఇక్కడ తెలుసుకోవాలి. రావణై శబ్దనై వేదశాస్త్ర గీతాది పాఠిభి పూజితో అన్నారు ఇక్కడ. రావణము అంటే ఎలుగెత్తి చేయునది, ఇది అర్థం. ఆ ఎలుగెత్తాలి సుస్వరంగా వాళ్ళు గానం చేస్తూ, వేదగానం చేస్తుంటే ఆహుతులు వేస్తుంటాం, వింటూ బాగుందా లేదా? కనుక వేద పాఠమే ఒక రావం, రావం అంటే శబ్దం. అదేవిధంగా రావణై శబ్దనై వేద శాస్త్ర గీతాదిపాటి వేదగానం, శాస్త్రగానం, భగవద్గానం ఇవన్నీ రావణములే. ఇలాంటి గానముల ద్వారా అర్చిపబడేవాడు రావణార్చితుడు, ఇది అర్థం. ఎందుకంటే రావణుడు పుట్టకముందే ఉంది సహస్రం, అది కూడా తెలుసుకోవాలి ఇక్కడ. ఈ విధంగా యజ్ఞస్వరూపాదులు చెప్పబడుతూ శబ్దబ్రహ్మస్వరూపుడే శాస్తా శిఖాగ్ర నిలయ శరణ్య శిఖాగ్ర నిలయ. శిఖ అంటేనే ఇంచుమించు కొన, దాని అగ్రమునందు ఉంటట. ఎలా అండి? తస్యా శిఖాయ మధ్యే పరమాత్మ వ్యవస్థిత శిఖరీశ్వర. శిఖరములు కలది శిఖరి. శిఖరి అంటే కొన భాగము, దాని కొన భాగంపై ఉంటాడు అంటే వేదము యొక్క కొనలు శిఖరములు, దానిపై ఉండేవాడు శిఖరీశ్వరడా అంటే వేదాంత ప్రతిపాద్యుడు. షడాధార షడక్షర సింధూరిత మహాకుంభ. ఆయన కుంభానికి సింధూరం పూసిందిట. సింధూరపు పూత గణపతికి ఎందుకుంది అంటే ఉషకాలీనమైనటువంటి తత్వం అందులో ఉంది గనక ఆ ఎరుపు రంగు సింధూర వర్ణం. అది గణపతి హనుమంత అభేదంతో ఈ రెండిటితో ఆరాధించడం. గణపతికి సింధూరపు పూజ చేసి ఆ సింధూరం ధరిస్తే శనిగ్రహాది దోషములు కూడా ఉండవు. అంతేకాదు సింధూరం నుదుటి యందు ధరించిన వాడికి అనేక భూతశక్తులే లొంగిపోతాయి అండి, ఇక్కడ వాడి ముందు దిగిపోతాయి. అందుకే సింధూర ధారణ అనేది భారతీయ అంత గొప్పగా చెప్పారు ఇక్కడ.